దాన్ని పట్టుకోవాలని చూస్తే పోలీసు బలని పట్టుకుంటారు పేడ వెలగడైపోయింది పదండి త్రివేణి అవును త్రివేణిని అడుగడుగు నా మోసపోతూ కూడా నువ్వే నా సర్వస్వం అని నమ్మిన త్రివేణిని కాపురానికి తీసుకెళ్లమని కాళ్ళ వేళ్లా పడిపి కొనికరం లేని కసాయి వల్ల సానికొప్పులో పడేస్తావా త్రివేణి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నాటకం ఆడతావు ఆడదంటే ఆడేదనుకున్నావు కదా ఆడించేదని రుజువు చేస్తాను త్రివేణి నాకంతా అయోమయంగా ఉంది అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అలాంటి నీచమైన మనుషుల్ని పట్టుకొని అమ్మ చెల్లి అని చెప్పడమే కాక మనస వాచ కర్మణ మిమ్మల్నే భర్తగా నమ్మిన నన్ను ఆ మురికి కొంపలో పడేసి ఇంకా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా త్రివేణి నిజంగా నాకే పాపం తెలియదు నేనేం చేసినా నీకోసమే చేశాను మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే నాకు ఉద్యోగం కావాలి ఆ ప్రయత్నంలో ఉండగా నువ్వు వచ్చావని మూడు రోజుల్లో కాపురానికి తీసుకెళ్లకపోతే చచ్చిపోతానని బెదిరించావని మొత్తం చెప్పాడు ఇంత జరిగాక ఇక నేను అక్కడ ఉంచదలుచుకోలేదు మా అమ్మని తీసుకొచ్చి నిన్ను తీసుకెళ్లాలనుకున్నాను కానీ మా అమ్మ అక్కడ చావు బతుకులో ఉంది ఏం చేయాలని నాకు అంతపట్టలేదు అప్పుడు స్నేహితుడు వాళ్ళ అమ్మని చెల్లెల్ని తీసుకెళ్లి నిన్ను తీసుకొచ్చుకోమని చెప్పాడు నువ్వు చెప్పిన గడువు ప్రకారం నాకంతకన్నా మార్గం కనబడలేదు అందుకే వాళ్ళని వెంట పెట్టుకొచ్చాను అంతే చివరి క్షణాల్లో ఉన్న మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను వాళ్ళలాంటి నీచమైన మనుషులని నిజంగా నాకు తెలియదు నేనిప్పుడే వెళ్ళి వాళ్ళందరినీ నరికి ముక్కలు ముక్కలు చేస్తాను ఆగండి నాకు కావాల్సింది వాళ్ళంతా చూడడం కాదు నా బతుకు చక్కబడ్డం నన్ను నమ్ము త్రివేణి నీకు ఎలాంటి అన్యాయం చేయను రేపే మా ఇంటికి వెళ్ళిపోతావు ఈ మాట మీరు ఎన్నిసార్లు చెప్పారు నేను ఎన్నిసార్లు విన్నాను ఇక మీరేం చెప్పినా నేను నమ్మను మిమ్మల్లే కాదు ఎవరిని నమ్మలేను ఇప్పుడు నాకు కావాల్సింది మీ మాటలు కాదు మీ భార్యగా చట్టం దృష్టిలో హక్కు ఈ సంఘం దృష్టిలో రక్షణ కావాలి మన ఇద్దరికి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ జరగాలి తప్పకుండా త్రివేణి రేపే మ్యారేజ్ చేసుకుందాం నమస్కారం బాబు ఏమిటి ఫస్ట్ పోస్ట్ బట్వాడా అవునండి అందరూ క్షేమంగా ఉన్నట్టు అందరికీ ఉత్తరాలు అంటున్నాయా అంటున్నాయి బాబు మీరు ఆ వేళ నా ప్రాణాలు తీసి చీటి కట్టించారు బాబు ఆ డబ్బు నా చేతికి అందించి నా కూతురు పెళ్లి చేస్తుంది నా పరువు కాపాడింది అంతేనయ్యా అంతే చిన్నప్పుడు కన్నతల్లి ఆవదం పట్టిందని కసుపుసు అంటాడు కుర్రాడు నలభై ఏళ్ళు వచ్చే కండ పుష్టి తిండి పుష్టి ఆ తల్లి ఇచ్చిందని అనుకోడు అరవై ఏళ్ళు వచ్చాక అనుకుంటాడు అప్పుడు అమ్మ ఉండదు నిన్ను కష్టపెట్టి ఆరోజు డబ్బు తీసుకున్నాను నీ కష్టంలో అది కలిసి వచ్చింది అమ్మాయి పెళ్లి అవుతుంది నాకు చాలా ఆనందంగా ఉందయ్యా త్రివేణమ్మ గారు ఉన్నారండి ఆరుకు ఉత్తరం వచ్చింది మూడు నెలల పాటు ప్రతిరోజు ఉత్తరం కోసం ఎదురు చూసేదయ్యా అప్పుడు రాలేదు ఇవాళ త్రివేణమ్మ లేదు ఇప్పుడు వచ్చింది నాకే నేను చూస్తాను చంద్రశేఖర్కి స్వప్నకి పెళ్ళ మరి త్రివేణి ఏమైనట్టు
నమస్కారం కూర్చోండి కూర్చోమా చంద్రశేఖర్ త్రివేణి మీరేనా అవునండి లేట్ చదరవాడ సీతారామయ్య కుమారుడికి చంద్రశేఖరను నేరు లేట్ వేమరవాడ రాజయ్య కుమార్తెకు త్రివేణిని భారీగా స్వీకరిస్తున్నాడు చెప్పండి లేట్ చదరవాడ సీతారామయ్య కుమారుడనకు చంద్రశేఖరను నేను లేట్ వేములవాడ రాజయ్య కుమార్తెకు త్రివేణిని భారీగా స్వీకరించుచున్నాను లేట్ వేములవాడ రాజయ్య కుమార్తెనగు త్రివేణి అను నేను లేట్ చదరవాడ సీతారామయ్య కుమారుడకు చంద్రశేఖరను భర్తగా స్వీకరించుచున్నాను साक्ष सतका चयी अम्मा ओके इक मेरे वेल स्वीट आई स्वीटेस्ट स्वीट सर थैंक यू कला मैं बोल रही ना ए छे ये इतनी इनका नहीं कलर नहीं लगी ना इधर तीर्थ करने लो ये जीवित मंत्र विशाद अंगाने चलेंगे इनका नीचे अभी पूर्ति का आनंद में इनका वाले ये रोज़े बैला ना इन्नाल सर मुहूर्त कुदरी बैलदेरपतेरिदर कंपतलरा इवाह सायंकाल प्रिपेर महिषासुर मध्य रुचि नाटक प्रदर्शिस्ट रहा प्रोग्रम चला बहुत चूसा महिषासुर मध्य नाटक अंटे चाला इष्ट चूदावाणि अला महिषासुर मर्दन नीक वूपस्ता मन प्रयाण मांडा की वे ओके कला వాళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంకా అరగంటనే కాలేదు మీరు వెంటనే కార్లో బయలుదేరితే దారి మధ్యలోనే కలుసుకోవచ్చండి అలాగా వస్తానమ్మా प्रदेश नी जीवता शाश्वत ब्रेक ले इनकी तमाशाल आखरी तमाशा एमटो दिलसा तो नी बीड वदल మానసుడు మహిషాసురాధముడు ఆది శక్తిని కోల్చనించే గర్భాంతుడై ఎగిరి లంకించే అసహాయురాలని అబలత నెంతయని అసహాయురాలని అబలత నెంతయని అసురుడంతట కొమ్ము విసిరే
జగదంబికకు విస్మయం ముసిరే. పశుత్వము ఏమి అధురత్వము ఆది శక్తి హనుమంతు గర్జించే కన్నులా అవి అగ్ని కలికలా కంఠమా అది ప్రళయ శంఖమా అడుగులా అవి చిచ్చ పెరుగులా అసల కాదు ఆది శక్తి త్రిభువనాలకు మూల శక్తి ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా, ఎంత ఘోరం జరిగిపోయింది. బాబాయ్ చూడు బాబాయ్, ఏ మనిషితో అయితే నేను జీవితాంతం బతకాలనుకున్నానో, ఏ మనిషి కోసం కన్నవారిని ఉన్న ఊరిని మోసం చేశానో, చిన్న మెత్తు కుంకుమ కోసం, చిటికెటంత పసుపు కోసం ఏ మనిషి వెనక పదే పదే పిచ్చిదానిలా తిరిగానో, ఆ మనిషి చచ్చిపోయాడు, నేనే చంపేశాను. అవును బాబాయ్, తరతరాలుగా ఆడదాన్ని మోసం చేస్తున్న మగాళ్ళు, దగా చేస్తున్న మగాళ్ళు ఈ సమాజంలో ఉంటూనే ఉన్నారు. కానీ ఇంత దారుణంగా వంచించి రాక్షసుడి కన్నా క్రూరంగా చంపబోయిన వాడు వీడొక్కడే. ఇలాంటి నీచుణ్ణి నేను వదిలిపెడితే ఇంకా ఎందరినో నాశనం చేస్తాడు. ఏ ఆడపిల్ల జీవితం నా జీవితంలా కాకూడదని ఈ పని చేశాను. అమ్మా అమ్మా